దేశంలో మరి ముఖ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీకి చివరి రోజులు చివరి నెలలు వచ్చాయి. మోడీని పంపించాలనుకుంటున్నారు. మోడీని గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ వేదికపై ఉన్నటువంటి మహానాయకులకు కూడా లేనటువంటి గుడ్డలు మరి మోడీ గారికి ఉన్నాయి. ఆయనకు 5000 జతల బట్టలు ఉన్నాయి. మోడీ గారికి మీ అందరికీ 5 జతలుంటే, మీ అందరికీ 4 చీరలుంటే, ఆయనకు 5000 జతల గుడ్డలు ఉన్నాయి మోడీ గారికి. ఆయన ఒక్కొక్క జత విలువ 1 లక్ష రూపాయలు. ఒక్క చొక్కా ప్యాంటు కుట్టాలని అంటే 10,000 రూపాయలు ఇస్తాడు ఆయన. ఆయన గుడ్డలు కుట్టేది మామూలుగా కుట్టరు, బయట దేశాల్లో లండన్లో కుట్టిస్తుంటాడు ఆయన గుడ్డలు. మరి గుడ్డలంటే అందరికీ ఇష్టం, మోడీ గారికి ఇష్టం. మరి 50 కోట్ల రూపాయల విలువైన గుడ్డలు ఆయన ఇంట్లో ఉన్నాయి. ఈరోజు ఆయన చదువుకున్నది 4వ తరగతి. 1, 2, 3, 4 ఈ 4 తరగతి చదివినటువంటి మోడీ దేశంలో ఆర్థిక వ్యవస్థను పతనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొరకు అందరూ ఎదురు చూస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వస్తే 3 పార్టీలు వచ్చున్నాయి. మనతో కలిసి ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంటరిగా బయట వెళ్ళిపోయాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, మోడీతో చేతులు కలిపాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు పరిస్థితి, ఆయన చెడ్డీ కూడా ఊడిపోతా ఉంది తొందరలో. మరి పవన్ కూడా ఆశతో ఉన్నాడు. వీళ్ళు 3 కుర్చీ కొరకు ఎదురు చూస్తున్నారు, పరిగెస్తున్నారు, ముఖ్యమంత్రి కుర్చీ కావాలంటున్నారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని సమర్థిస్తే వారికి వస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నాను, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో మనందరం ముందుకెళ్ళాలి, మంచి రోజులు వస్తాయని మీకు తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి మరి నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.